ನಮ್ಮಲ್ಲಿ ಇದ್ರು ನಾದಿದ್ರು మీకు అమ్మలాగా ఫీల్ కట్టలేదు గవర్నమెంట్ స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళు అయితే గవర్నమెంట్ కాలేజ్ అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 100% ఫ్రీ సీట్ ఉంటుంది. మెరిట్ మీద చదువుకునే వాళ్ళకి దాంట్లో అవకాశం ఉంటుంది. నా పోటీ డబ్బులు కట్టి నేను జాయిన్ అవుతాను, నేను జాయిన్ చేస్తాను, దాంట్లో అవకాశం ఉంటుంది. ప్రతి కాలేజీలోనూ ఇయర్కి 150 సీట్ ఉంటుంది. మన స్టేట్లో ఉన్నది 74 ఏళ్ళు స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళు అయితే మన స్టేట్లో ఉన్నది ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఇంకొక 17 మెడికల్ కాలేజీ కొత్తగా వస్తే 17 × 150 అంతమంది పిల్లలకి కొత్తగా ఇప్పుడు మెడిసిన్ చదువుకోవాలనుకున్నటువంటి మీ కూడా పిల్లలకి ప్రతి సంవత్సరం 2500 కొత్తగా అవకాశాలు వస్తుంది. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 73 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే 73 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో 11 మెడికల్ కాలేజీలు పెడితే ఈయన వచ్చినాక ఆ 11 కాక ఇంకో 17 మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అంటే ఎడ్యుకేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టి దానికి ఒక కాలేజీగా ఏదైనా కోట్ 8500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఇచ్చినా కూడా ల్యాండ్ మనం ఇవ్వాలి, మిగిలిన మార్జిన్ మళ్ళీ ఆ కాలేజీకి ఇప్పుడు మీకు ఏమొస్తుంది ఫీజులు, మీరు ఏం కడతారు అంటే కడతారు ఎంత 2 లాక్స్ 1.5 లాక్ ఉంటుంది. మళ్ళీ అది ఫీజు రీయింబర్స్మెంట్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. అంటే దాంట్లో కాలేజీ మెయింటెనెన్స్ ప్రొఫెసర్స్ చేయడానికి ఇంకా గవర్నమెంట్కి చాలా ఖర్చు ఉంటుంది. మీరు 5 ఏళ్ళు 5 6 ఏళ్ళు ఎంబీబీఎస్ చదువుకుని వెళ్ళారు, మీకు అన్ని సౌకర్యాలు కల్పించి మీకు టీచింగ్ చేయించి అంత కాలేజీని మెయింటైన్ చేయడం మీరు మీ అంటే సంవత్సరానికి బ్యాచ్కి 150 5 సంవత్సరాల మీద 750 స్టూడెంట్స్ మళ్ళీ మీ బ్రేక్ నాలుగు వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు. అంటే 900 నుంచి 1000 మెంబర్స్ చదువుకుంటారు. పెడతానికి కాదు పెట్టినా కూడా గోల్ ఖర్చు ఒక స్టూడెంట్కి 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేటప్పటికి ఒక 30 లాక్స్ దాకా ఒక స్టూడెంట్ గవర్నమెంట్ పెట్టాలి. చదివితే మీరు పీజీలో గూగుల్ అంబేద్కర్ ఒక 10% 15% వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. మా బావ వాళ్ళ అమ్మాయి డాక్టర్ మేఘన ఆంధ్ర హాస్పిటల్, దాంట్లో చిన్నపిల్లలకి ఆపరేషన్ అయ్యారు. చిన్నపిల్లలకి ఆపరేషన్ చేస్తారు పెద్దలు పోయారంటే కాబట్టి డాక్టర్స్ టీచర్స్ పైకి పెట్టి మళ్ళీ డబ్బులు కడతాను మనీ
షూస్ లేకపోయినా ఇబ్బంది లేకపోయినా మండే ఆర్ టుడే అయితే గవర్నమెంట్ మీకు ఫ్రీగా ఇస్తున్నా సరే అంటే వాళ్ళు ప్రభుత్వం అనేది వ్యాపారం చేసే సంస్థ కాదు, ప్రభుత్వం వ్యాపార సంస్థ. గవర్నమెంట్ అనేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి, ప్లస్ నేను ఉంటా నేను ఎప్పుడైతే డబ్బులు సంపాది మాదం ఉంటాడు మాదం సంపాదించాడు కాబట్టి నేను డబ్బులు సంపాదించే తర్వాత నేనే తింటానంటే అది గొప్ప నాకు కొన్ని ట్యాక్స్ వేస్తుంది. ఏసీ ఏం చేస్తుంది లేకపోతే ఆడు వచ్చి గైడ్ చేసినాడు లేకపోతే 3 lakhs 50,000 మీరు ఏం ఉద్యోగాలు చేశారు ఒక్కొక్కరికి 1 lakh శాలరీ వచ్చింది నెలకొంత సంవత్సరానికి 24 lakhs మీకు 30% ట్యాక్స్ కింద పోతుంది అంటే ఒక 7 lakhs 7.5 lakhs గవర్నమెంట్ తీసేసుకుంటుంది. తీసుకుని ఏం చేస్తుంది పిల్లలకి బొల్లకి తర్వాత జనరేషన్ వాళ్ళకి రోడ్లు వేయలేదు డ్రైన్ కావాలి ఇవన్నీ ఎక్కువ అడిగితే ఎక్కువ ట్యాక్స్ లేదు. అంటే పబ్లిక్ ఉన్న వాళ్ళకి ట్యాక్స్ రూపంలో వసూలు చేసి లేని వాళ్ళకి కలిసి ఆర్థిక పరిస్థితి బాగున్నాకి ఎడ్యుకేషన్ హెల్త్ అకామిడేషన్ అది అది ప్రభుత్వం బాధ్యత అదేమి మా డబ్బే ఏమన్నా కాదు ఇది ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన డబ్బు దాన్ని గతంలో ఓట్లు లేవు కదా మీ పిల్లలు కదా మీ లోపలికి చెప్పుకోలేదు కదా అందుకని మిమ్మల్ని పట్టించుకోవాలి. ఇప్పుడు ఓన్లీ స్కూల్స్ 45 గవర్నమెంట్ స్కూల్స్ వీటిని డెవలప్ చేయటానికి 20,000 క్రోర్స్ అవుతాయి. మీ అమ్మఒడి వస్తాను అమ్మఒడి కింద సంవత్సరానికి 600 crore అది 10,000 crore మీ తల్లిదండ్రులు ఎందుకు అంటే మీరు మిమ్మల్ని అంటే మీరన్నా మీరు కాదు ఇంకా మీకన్నా మీకన్నా అంటే దీంట్లో ఇంకా స్థాయి లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే పిల్లల్ని స్కూల్ పంపిస్తే ఏమొస్తుంది ఏదో పని పంపిస్తే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి అందుకని చెప్పి ఏం చెప్పాడు నా పిల్లల్ని స్కూల్కి పంపితే నేను డబ్బులు ఇస్తానని చెప్పేసి దాని అట్లేదు అంటే మరి స్కూల్ పిల్లలు స్కూల్కి రావాలంటే 70% అన్న స్కూల్కి వస్తే డబ్బులు ఇస్తామంటే పని పంపించుకుంటే స్కూల్ పంపుతారు. ఈయన ఏమంటాడు అంటే నువ్వు అదే అజెండా పెట్టే రూల్ వచ్చేసే అంటాడు అంటే అందరి విషయంలో ఉండదు 10% 15% 100 పడిపోయాను స్కూల్కి పంపించే పిల్లలు ఏమవుతుంది పని పంపించే 80% వస్తాయి కదా వాటి వాళ్ళ కోసం కదా వాళ్ళు బ్రేక్ చేయాల్సిన అవసరం ఈ రూల్స్. అట్లాగే ఈ కళ్యాణ లక్ష్మి అని చెప్పి స్కీమ్ కూడా మినిమం ఇంటర్మీడియట్ చదివి ఉండాలనిపించి అంటే ఇంటర్మీడియట్ చదివి ఉండాలంటే జనరల్గా 10th class తప్పిన వాళ్ళకి రాజకీయాల్లో వచ్చి అక్కడ ఉద్యోగం పడరాదు వాచ్మెన్ ఉద్యోగం అంటే వాళ్ళు వాళ్ళు చదువు కంపల్సరీ స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ రావాలంటే మినిమం ఇంటర్మీడియట్ అనేది చదివి ఉండాలంటే ఎట్లా ఒకటి చదువుతారు అవసరం లేదు ఏది చదివినా పర్లేదు చదువుకునే పర్లేదు స్కూల్కి వచ్చినా పర్లేదు స్కూల్కి రాకపోయినా పర్లేదు అని ఏ డిస్టింగ్ ఇంకా వాటర్ బాటిల్ పెట్టుకోండి మా భవిష్యత్తు ఇచ్చిన వాటర్ ముందే కాక పడతాను.